సిబిఐ కేసులో 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి మరి ప్రతి శుక్రవారం కూడా మరి కోర్టుకి అటెండ్ అవుతూ మరి ఆ కేసుల గురించి మాట్లాడకుండా ఈరోజు పదే పదే ముఖ్యమంత్రి గారిని మరి ఇతర నాయకుల మీద మాట్లాడటం జరుగుతుంది. మరి నిన్న జరిగిన సంఘటన సిబిఐ కోర్టు 750 కోట్ల రూపాయలని సీజ్ చేసిన జరిగింది. అంతకుముందు 500 కోట్లు 4 విడతలుగా జరిగింది. ఇది 4 విడతలు 2-3 విడతల్లో 500 కోట్లు, ఇది 750 కోట్లు, 4 విడతల్లో 750 కోట్లు ఇలా ఈ ఆస్తిని సీజ్ చేయడం జరిగింది. మరి ఆయన అయితే మరి ఆయనకి సేమ్ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నా మీద ఈ జరుగుతుంది, ఈ ఆరోపణలు వస్తున్నాయి, ఇది కేసు కట్టారు, లేకపోతే ఆయన ఆస్తిని జప్తు సీజ్ చేశారు అని దీనికి సమాధానం చెప్పుకునే బాధ్యత కూడా అతనికి లేదు. సమాధానం కూడా చెప్పడు, ఇప్పటి వరకు చెప్పలేదు, అసెంబ్లీలో కానీ బయట కూడా చెప్పలేదు. ఇతరుల గురించే మాట్లాడతాడు కానీ అతని గురించి ఎప్పుడు కూడా చెప్పడం. ఎవరికైనా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఆరోపణలు కాదు అవును అనేది చెప్పే బాధ్యత పది ఒక్కరి మీద ఉంది. ఇవాళ ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ కూడా బయటపెట్టింది. ఇవాళ కోర్టులు కూడా తిరుగుతూ మరి ఆస్తుల గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా జనాలు అర్థమయ్యాయి. ఇతని నేజం కూడా అర్థమైంది. పబ్లిక్ అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఇతను వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇతను నైతిక హక్కు లేదు, ఇతనికి కొనసాగ నైతిక హక్కులు ప్రతిపక్ష నాయకునిగా కొనసాగ నైతిక హక్కు లేదు. మరి దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజలందరం కూడా కోరుతున్నాం.